వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ తన ఏటీటీ ప్లాట్ఫామ్ శ్రేయాస్ ఈటీ మరియు ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జీవిత చరిత్రని పవర్ స్టార్ అనే ఒక సినిమాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం యొక్క అఫీషియల్ ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే యూట్యూబ్లో విడుదల కాగా, ఆ ట్రైలర్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఏంటి, అసలు అందులో ఏముంది, అసలైన కాన్సెప్ట్ ఏంటి, ఎవరిని టార్గెట్ చేశారనే విషయంపై చర్చిస్తే, మొదట పవన్ కళ్యాణ్ పేరును ఇటువంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా పవన్ కళ్యాణ్గా ఆర్జీవీ మార్చుకున్నాడు, అదే పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ముందుగానే చెప్పినట్టు పవర్ స్టార్ అనే చిత్రం ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ జీవిత చరిత్రకు సంబంధించింది. ఇక మొదటి సీన్కి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ తన ఎన్నికల గుర్తు టీ గ్లాస్ పట్టుకొని కూర్చుంటాడు. తర్వాత కట్ చేస్తే ఎన్నికల్లో తాను ఘోర పరాజయం చెందిన న్యూస్ చూస్తుంటాడు. ఆర్జీవీ ఆయనకు ఒక సీటే వచ్చిందని, రెండు చోట్ల పోటీ చేసిన ఒక్కరు చోట కూడా గెలవలేదని గుర్తు చేస్తాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాల పడిన వేదన, అనుభవించిన నరకయాతన ఇదే అంటూ, ఆర్జీవీ పవర్ స్టార్ ఇక్కడ రాజకీయాలు కొనసాగుతారా లేదా అనే విషయంపై తాను ఒక కంక్లూజన్ ఇచ్చేటట్టు చూపించడం గమనార్హం. ముందుగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తర్వాత అతనికి చేతేడు వాదుడుగా నిలుస్తున్న నాదండ్ల మనోహర్తో ఎన్నికల ఓటమి విషయమై గట్టిగా మాట్లాడడం, తర్వాత చంద్రబాబు పవన్ను కలిసి నేను మీ ఓటమి పట్ల ఎంతో బాధపడుతున్నానని చెప్తే నాకెంతోమంది నిన్ను నమ్మొద్దని దయచేసి వెళ్ళిపో స్వామి అని పవన్ చంద్రబాబుని అంటారు. ఆ తర్వాత అసలైన క్యారెక్టర్ చిరంజీవిలోనికి ఎంటర్ అయ్యి, ఇప్పుడు చెప్పు కళ్యాణ్ నువ్వు కానిస్టేబుల్ కొడుకుగా ఎదిగావా లేకపోతే చిరంజీవి తమ్ముడిగా ఎదిగావా అని సూటి ప్రశ్న వేయడం గమనించవచ్చు. అలాగే కత్తి మహేష్, బండ్ల గణేష్ మరియు పవన్ భార్య అన్నా లెస్నోవాని కూడా చూపించడం గమనార్హం. ఇకపోతే ఫోన్లో పూనం కౌర్ పవన్కు ఫోన్ చేసినట్టుగా ఆర్జీవీ చిత్రీకరించడం ఇక్కడ చాలా పెద్ద వ్యవహారం అని చెప్పాలి. ఇక్కడ తగిలే డైలాగులు, పవన్ ఒక్క సీటు కూడా రాలేదా, నాదండ్ల వచ్చింది ఒకటే సీటు కానీ మీకు ఒకటి కూడా రాలేదు, చిరంజీవి ఒక్కసారి నీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పరా, నువ్వు పవర్ స్టార్ అయింది కానిస్టేబుల్ కొడుకుగానా నా తమ్ముడుగానా, పవన్ మిమ్మల్ని నమ్మొద్దు అని చాలామంది చెప్పారు, మీకు ఒక దండం స్వామి దయచేసి వెళ్ళండి. కత్తి మహేష్, మీరు ఎన్నికల ప్రచారంలో గగన్ సీఎం కాడు, ఇది నా శాసనం అని బాహుబలి శివగామ రేంజ్లో రంకెలేశారు, ఇప్పుడు చూస్తే పరిస్థితి మారిపోయింది. పవన్, ఎన్నికలకు ముందు మా లీడర్లు ఏమేమో అనుకుంటామో పట్టించుకోవడానికి జనాలకి బుద్ధుండక్కర్లా. బండ్ల గణేష్ వచ్చి పవన్తో, మీరు ఎన్నికల్లో ఓడిపోతే 100 కొబ్బరికాయలు కొట్టి మీ పేరు మీద గుడి అర్చన చేస్తానని మొక్కున్నా, మీరు ఎన్నికల్లో గెలిచి సీఎం అయితే సినిమాలు చేయరు, నేను ప్రొడ్యూసర్గా మీతో తప్ప నాతో సినిమాలు ఎవరూ చేయరంటూ అప్పుడు నా బతుకు బస్ స్టాండ్ అవుతున్నారంటారు. చివరిగా పవన్ బాడీగార్డ్ పూణే నుండి ఫోన్ వచ్చిందని, పూనం కౌర్ను ఉద్దేశించి అతని ఫోన్ ఇవ్వబోతే అతని భార్య అన్న పవన్తో తన రష్యన్ భాషలో కోపంగా మాట్లాడుతుంది. దానికి పవన్, చేసింది నేను కాదు కదా, అక్కడి నుంచి ఫోన్ వచ్చిందని కోపంగా అరుస్తాడు. ఇక ఈ ట్రైలర్ని బట్టి చూస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక జీవిత చరిత్ర చెప్పడానికి వర్మ ఎంత పట్టుదలగా ఉన్నాడో, మరి ఎంత లోటుగా స్టడీస్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. సినిమా రిలీజ్ థియేటర్లో కాదు కాబట్టి పవన్ అభిమానుల ఆవేశం, ఆగ్రహం పెద్దగా ప్రభావితం చేయకపోవచ్చు. అయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఎలిమెంట్స్ పెట్టి తను ఏం చెప్పాలనుకుంటున్నాడో జనానికి క్లారిటీగా చెప్పేశాడు వర్మ. ఇక ట్రైలర్ చూసేది లేనిది మీ ఇష్టం అన్నట్టుంది ఈ ట్రైలర్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.